హలో ఫ్రెండ్స్, టెక్ప్రియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం జియో ఫోన్ వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. రెండు ఫీచర్స్ యాడ్ అవడం జరిగింది, ఈ రెండింటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇవి మరీ యూస్ఫుల్ ఫీచర్స్ ఏం కాదు, అలాగని అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం మంచిది. ఇక ఈ రెండు ఫీచర్స్ గురించి అందరికి తెలిసేలా తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ వీడియో లైక్ చేయండి. ఇక జియో ఫోన్ కి సంబంధించిన అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా ఫస్ట్ జియో ఫోన్ ఓపెన్ చేసి ఈ వాట్సాప్ అప్లికేషన్ అప్డేట్ చేయకుండా మీకు ఈ ఫీచర్స్, మీరు ఈ వీడియోలో చూడబోతున్న ఫీచర్స్ వచ్చే లేదో చెక్ చేయండి. అప్పుడు మీకు కన్ఫర్మ్గా ఈ అప్డేట్లోనే ఈ రెండు ఫీచర్స్ యాడ్ అయ్యాయి అనే విషయం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూస్తున్నా కదా, టాప్లో ఒక చార్ట్ కనిపిస్తుంది. ఈ చార్ట్కి సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ చేయడం కోసం ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత చూస్తున్నాక వ్యూ కాంటాక్ట్ అని ఉంది, అది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు మీడియా అని కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కావాలనుకుంటే మీ జియో ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ అప్డేట్ చేయకుండా చూడండి, మీకు మీడియా అనేది కనిపించదు. ఒకవేళ కనిపించిందో లేదో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు మీడియా సెలెక్ట్ చేసినట్టయితే మీరు ఈ పర్టికులర్ కాంటాక్ట్తో ఎలాంటి మీడియా షేర్ చేసుకున్నారో అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే వ్యూ చేయొచ్చు, లేదా ఆప్షన్స్లోకి వెళ్ళి ఫార్వర్డ్ లేదా డిలీట్ కూడా చేయొచ్చు. ఇక ఇది కాకుండా మరొక ఫీచర్ కూడా యాడ్ అవడం జరిగింది, అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం మళ్ళీ నేను వాట్సాప్ హోమ్ స్క్రీన్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తున్నాను. సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత చూస్తున్నాక మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది, అది సెలెక్ట్ అయ్యి ఉండేలా చూసుకోండి. ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఆ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ సెంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు వ్యూ, ఎడిట్, రిమూవ్ అని ఉంటుంది. ఇంతకుముందు ఎడిట్ అండ్ రిమూవ్ అని మాత్రమే ఉండేది, ఇప్పుడు వ్యూ అని కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇకపై మీరు ఏ ప్రొఫైల్ ఫోటో అయితే మీరు పెట్టుకున్నారో దాన్ని చూడొచ్చు కూడా. దానికోసం సింపుల్గా వ్యూ అని సెలెక్ట్ అయినప్పుడు సెంటర్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీరు ఏ ఫోటో అయితే పెట్టుకున్నారో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు కావాలంటే జూమ్ ఇన్ కూడా చేయొచ్చు, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే అనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. ఈ విధంగా రెండు ఫీచర్స్ యాడ్ అవ్వడం జరిగింది. రెండు ఫీచర్స్ కోసం కూడా మీరు ఆప్షన్స్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఒకటి ఇండివిజువల్ చార్ట్కి సంబంధించి, అంటే మీరు ఏ చార్ట్ అయితే సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన మీడియా మాత్రం వస్తుంది. కాబట్టి మీరు పర్టికులర్గా ఆ చార్ట్ ఏదైనా కానీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళండి, తర్వాత వ్యూ కాంటాక్ట్లోకి వెళ్ళండి, ఆ తర్వాత మీడియాలోకి వెళ్ళొచ్చు. ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ ఇంతకుముందు చూసాం కదా, దానికోసం మళ్ళీ మీరు హోమ్ స్క్రీన్లోనే ఉండాలి. అది గ్లోబల్ సెట్టింగ్, అంటే మీ అకౌంట్కి సంబంధించింది కాబట్టి మళ్ళీ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర సెలెక్ట్ చేసి మీరు ప్రొఫైల్ ఫోటో సెలెక్ట్ చేయండి. ఇంతకుముందులో ఎడిట్ రిమూవ్ కాకుండా వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఈ రెండు ఫీచర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. మీకు ఈ రెండు ఫీచర్స్ వచ్చే లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. రెండు కాకపోయినా ఒకటైనా వచ్చి ఉండొచ్చు, తప్పనిసరిగా అదేంటో కామెంట్ చేయండి. ఇలాగే జియో ఫోన్కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మన ఛానల్లో ఫస్ట్ వస్తుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.